ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో నక్సలేట్ల దాడులతో దద్దరిల్ల నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆయన గత నెల రోజుల నుంచి ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా తన పార్టీ మెంబర్స్ ను ఎలాగైనా సరే గెలిపించుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. అయితే తిరుపతిలో జరిగే విజయభేరి యాత్రలో పాల్గొనడానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ రేణుగుంట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. పవన్ స్లోగా నడుస్తూ తన కాన్వాయ్ ఎక్కే సమయంలో ఆయన కాలుకు పట్టీ కనిపించింది. అయితే ఆయన కాలుకి గాయమైందనే విషయాన్ని దాన్ని చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ గాయం గురించి పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ మెంబర్స్ కాని ఎవరూ కూడా ఏ రకంగానూ స్పందించలేదు. అది చిన్న గాయమా లేదంటే పెద్ద గాయమైందా అనే విషయాన్ని పవన్ బయటికి తెలియనివ్వకుండా దాస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ ఫ్యాన్స్ మాత్రం జనసేన అని గాయాన్ని చూసి చాలా బాధపడుతున్నారు. ఆయన కాలుకి తగిలిన గాయం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తన హెల్త్ గురించి కూడా ఆలోచించకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను నిర్వహించే ప్రోగ్రామ్స్ అన్నిటికీ అటెండ్ అవుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ప్రతి కార్యకర్త కూడా జనసేనకి ఓటు ఎందుకు వేయాలో దాని గురించి కూడా చాలా స్పష్టంగా వివరిస్తూ ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నిర్వహించిన అన్ని సభలు కూడా సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఇక పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేనని ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే నిర్వహించిన అన్ని సర్వేల్లో కూడా పవన్ కళ్యాణ్ కి భారీ మెజార్టీ వస్తుందని చెబుతున్నారు. అటు ప్రజలు కూడా పవన్ వెంటే నడిచేందుకు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.